पुटन रोज डेबई संवस पुटन रोज मन डेबई संवस पुटन रोज शुभ कार्यक्रम आज विग्रह प्रतिष्ठ शिवाजी गारी बात संबंध एन टी रामारा गार वरंगल को स्टोरी चेपाल वरंगल को मेमंत पिल आर जिला पार्टी कन्वीनर ऐसा एन भाई रूम फस्ट वरंगल तेलुगु देशम पार्टी कन्वीनर ऐसा మా పిల్లలను మీ చేయలేం ఎవరైతే చేస్తారో బాగుంటదని వాళ్ళని వీళ్ళని అడిగితే పెద్ద ఇంటి రామారావు అంటే బాగా అభిమాన పడేది శివాజీ గారు ఆ శివాజీ గారు గొప్ప చెప్తే ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేస్తారంటే నేను దోనపూడి రమేష్ బాబు అప్పుడు సంబారావు అని ఒక 10 మంది మీ పిల్లలు ఉంటివి ఇంకా గట్టిప్రసాద్ రాలే అప్పుడు అంటే ఒక 10 మంది కలిసి శివాజీ గారి దగ్గరికి వెను ఈ మా నిచ్చయితలేదు ఇదే ముందరబడి జిల్లా నాయకత్వం అడిపేయాలి మరి మీరు ఎంటి రామారావు గారిని నాకు ఒప్పించి మా ఇంటికి తీసుకొస్తారా అని అన్నాడు ఎంటి రామారావు గారిని మీ ఇంటికి భోజనం పెడతారంటే నేను తీసుకొస్తామని అప్పుడు శివాజీ గారిని ముందరబెట్టి ఎంటి రామారావు గారిని వారి ఇంటికి భోజనానికి తీసుకుపోయి అప్పటి నుంచి వారి చేతుల నాయకత్వం జిల్లా 82 లేది వారి చేతుల పెడితే చాలా ముందుకు తీసుకుపోయారు ఈ రోజు మండలం అవడం ఆ డెవలప్మెంట్ అవడం 400 ఇల్లు ఏ ఊర్లే కట్టలే కట్టినా మీ దగ్గర కట్టినా కట్టినోళ్ళు ఎవరు మాట్లాడతలేరు కట్టినా ఇక్కడనే రాష్ట్రం ఎక్కడ కట్టకుండా ఒక గోవిందరావు పెట్టినే 400 ఇల్లు ఎన్టీ రామారావు తోటి ఒప్పించి కట్టించిన మహానుభావుడు శివాజీ గారిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు ఈ మండలం చేశాడు 400 ఇల్లు కట్టించారు నేను ఇక్కడ కూడా మన కొన్ని రోడ్స్ పెట్టాను రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అభిమానిస్తారు ఒకటి ఎన్టి రామారావు గారు రెండోది కేసీఆర్ గారు ఎన్టి రామారావు గారు ఉన్నప్పుడే పెన్షన్ విధానం ప్రవేశపెట్టాడు నేను ఎప్పుడు చెప్తా అప్పటి వరకు పెన్షన్స్ లేవు రకాల పేరు మీద పట్టవాళ్ళు మోసం చేసి వసూలు చేసేది ఆ పట్టవాళ్ళ వ్యవస్థలో రకాలు మార్పు చేసింది ఎన్టి రామారావు గారు పేదలకు 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది ఎన్టీ రామారావు గారు దాన్ని పటిష్టంగా చేసి ప్రతి ఒక్కటి రైతు బంధు గాని కళ్యాణ లక్ష్యం గాని పేదలకు అందే స్కీమ్స్ పెన్షన్స్ గాని 30 రూపాయల దాన్ని 2000 చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు ఎన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు మండలం చేస్తే మన గోవిందరావుపేట అభివృద్ధి అయింది ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ములుగు వాళ్ళంతా ఇక్కడ గోవిందరావుపేట ఎన్నారు వరంగల్ పోయేది వరంగల్ పోకుండా ములుగు జిల్లా చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు ఎన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మండలం చేసింది ఆయనే జిల్లా చేసింది కేసీఆర్ గారు జిల్లా చేయడమే కాకుండా వరంగల్లో ఉన్న అసంతిది మెడికల్ కాలేజ్ కూడా కట్టి దాదాపు 300 పడకల హాస్పిటల్ కూడా కట్టించి 500 కోట్ల మందు తీయించాడు మనకు ఎన్ని కూడా మన పేదలు రేపు వరంగల్కో హైదరాబాద్కో ఇంకో దిక్కు పోకుండా ములుక్కొచ్చినట్టు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు ఆ రోజు ఎన్టీ రామారావు చేశారు ఈ రోజు కేసీఆర్ గారు చేశారు మనం మర్చిపోదు అనేక కార్యక్రమాలు వ్యవసాయ కార్యక్రమాలు గానీ వ్యాపార కార్యక్రమాలు గానీ చేస్తున్నాం మనందరినీ 1982 రోజులు ఎన్టీ రామారావు గారి సాన్నిహిత్యంలో మేమందరం కలిసి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారికి దగ్గర అవటం తర్వాత పార్టీ అధికారంలో రావటం అన్నగారి సుపరిపాలన కూడా మనం అందరం అనుభవించాం ఆ రకంగా ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఇది ఒకప్పుడు అటవీ ప్రాంతం అదేవిధంగా మారుమూల ప్రాంతంగా ఉండేది కానీ నాకు ఆ ప్రభుత్వంలో తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా నాకు కూడా అవకాశాలు వచ్చినాయి ఈ యొక్క జాతీయ రహదారిని ప్రతిపాదించే అవకాశం తెలుగుదేశం పార్టీలో ప్రతిపాదించి ఈ గోదావరి నది మీద బ్రిడ్జి రావాలి అటు ఖమ్మం జిల్లాకి ఇటు వరంగల్ జిల్లాకి వారధిగా ఉండాలని ఆశించి ఆనాడు ఇది గోపాలపట్నం జాతీయ రహదారిగా ప్రతిపాదించి ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది తర్వాత మొన్న
కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఎంపీ సీతారాం నాయక్ గారు నాకు ఇల్లెందు తొర్రూరు అదేవిధంగా హైదరాబాద్ కు జాతీయ రహదారి కావాలని ముఖ్యమంత్రి గారు నాయంట వచ్చి పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆదాదాన్ని కూడా తీసుకొచ్చాం ఆ రకంగా తెలంగాణలో సుమారు 3000 కిలోమీటర్ తర్వాత ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ నా మిత్రులు దయాకర్ రావు గారే ఈ యొక్క శాఖకి అధిపతి అయ్యారు కాబట్టి ఈ జిల్లాకి ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేటటువంటి అవకాశం ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు దక్కింది ఆనాడు పూజలు ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాదులు ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఈనాడు సమకూర్చుకోగలుగుతున్నాం అదేవిధంగా రామప్ప దేవాలయం పెద్ద టూరిస్ట్ కేంద్రంగా బొగత జలపాతం ఈ రకంగా అన్నింటినీ కనెక్టివిటీ చేస్తూ వరంగల్ వెయ్యి స్తంభాల గుడితో పాటు హైదరాబాద్ టు ములుగు భూపాలపట్నం ఒక పర్యాటక ప్రాంతంగా ఇన్సులేటటువంటి అవకాశం మనకు భవిష్యత్తులో ఉంది.